అమ్మమ్మ ఊరుకుందా ఆ తర్వాత ఏమైంది ఆ తర్వాత ఏంటి I love you. వచ్చేసాడు వీడు I love you. ఏయ్ సిగ్గులేదా నీకు రోజు బస్ స్టాప్ కొచ్చి నిల్చుని I love you చెప్తావండి నిలబడి చెప్తే మీకు నచ్చదా ఓకే అయితే కూర్చొని చెప్తాను I love you. కూర్చొని చెప్తావా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఉండు ఇచ్చుకో చెప్పమ్మా ఎవరు నిన్ను రోజు ఏడిపిస్తుంది ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడే వాడే ఓ తను వెళ్ళి నీ పని చూసుకో వాడి పని నేను చూసుకుంటా థాంక్యూ సార్ వెళ్ళు ఈ రోజు వచ్చేటట్లేదు వేరే బస్ స్టాండ్కి వెళ్ళడం బెటర్ ఏంటి సార్ చూస్తున్నారు గ్లామర్గా ఉన్నానా కొత్త బట్టలు 1000 రూపీస్ బాగుందా సార్ ఏంటి లవ్ చీట్ అనుకొచ్చావా అరే అంత కరెక్ట్గా ఎలా చెప్పారు మీకు జ్యోతిషం కూడా తెలుసా నీ జాతకం మొత్తం తెలుసు అప్పుడు నాకు ఎలాంటి అమ్మాయి దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సార్ అత్తారింటికి రా అన్ని చెప్తా అమ్మాయి ఎవరో తెలియకుండా నేను రాను సార్ రావయ్యా రాను సార్ సార్ రా రా అంటే అమ్మాయిని చూడండి రాని చెప్తావా సార్ నాకు అమ్మాయి ఎవరో తెలియదు సార్ బస్ స్టాప్ లో అమ్మాయిలందరినీ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు ఈసారి మళ్ళీ బస్ స్టాప్ లో నాకు తెలియదు సార్ ప్రాణం తీస్తా మాస్ని బయటికి పిలవద్దు బయటికి వచ్చాడనుకో వద్దమ్మా ఆ అమ్మాయిని పిలిచి అడగండి అది నేనే అందనుకో 10 ఏళ్ళు లోపలేయండి లేదా దుమ్ము లేచిపోద్ది అమ్మాయిని పిలుచుకునిరా రామారా వీడికి గొడవ చేసింది ఇతను కాదండి అయ్యోనా సరిగ్గా చూడమ్మా క్లియర్గా చూపించాను కదా చూపించావా రై ఉండదులేడ్రా అయ్యో సారీ 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 అండి అసలు ఏం జరిగిందంటే ఒక అతను రోజు నన్ను బస్ స్టాప్ లో ఏడిపిస్తున్నాడు నేను వీళ్ళకి అతని క్లియర్గా చూపించాను వాడు బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు వాడు వెళ్ళిపోయాడేమో మీరు అక్కడికి కరెక్ట్ గా బ్లాక్ డ్రెస్ లో వచ్చి ఉంటారు అయ్యో నా వల్ల మీరు ఎన్ని దెబ్బలు తిన్నారు ఇలా రక్తం వచ్చేలా కొట్టారంటండి అంతవరకు మీరు అది కోరుకున్నారు చెప్పొచ్చు కదా మీరు కాదని అంత నా వల్లే మీకు నా మీద కోపం లేదు కదండి ఓ గాడ్ హలో నేను ఇప్పుడు ఏం చేయాలి మీరు నాతో నువ్వు చాలా బాగున్నావు నీ కళ్ళు చాలా చాలా బాగున్నాయి తుమ్ము లేచిపోద్ది అమ్మాయి పేరేంటి అంజలి పెళ్లి చూపులు చాలా బాగా అరేంజ్ చేశారు అది లెక్క అంత బాగుంటుందా అయితే కంగ్రాచులేషన్స్ అన్నయ్య పాపం దెబ్బలే గట్టిగా తగిలినట్టున్నాయే నొప్పి పెడుతుందా రేయ్ ఆ పోలీసు వాడు ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి పడుతుంది ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి పడుతుంది కానీ అమ్మాయి ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ నొప్పి పడుతుందిరా పుట్టిందా చెప్పాను కదన్నయ్య అమ్మాయి నీ కోసమే పుట్టి ఉంటుంది రేపు బస్ స్టాప్కి వెళ్ళి నేను రెచ్చిపోతాగా